నా పేరు ఎల్చల దత్తాత్రేయ ఓయుజేఎస్ అధ్యక్షుడిగా మాట్లాడుతా ఉన్నాను మొన్న జరిగినటువంటి టీవీ 9 డిబేట్ లో బీజేపీ పార్టీ సెక్రటరీ అయినటువంటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సాయుధ పోరాటం అనేటువంటిది చాలా చిన్నది విష్ణూరు రామచంద్రారెడ్డి అనేటువంటి వాడు చిట్టెలక వాని మీద పోరాటం చేసినటువంటి చాకలేయలమ్మ దొడ్డి కొమరయ్య అనేటువంటి వాళ్ళు చాలా చిన్న వాళ్ళు అని చెప్పేసి హేళనగా మాట్లాడినటువంటి ప్రకాష్ రెడ్డి కబర్దార్ బిడ్డ తెలంగాణ యావత్ సమాజం మొత్తం కూడా చాకలేయలమ్మ పోరాటాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని దొడ్డి కొమరయ్య త్యాగాన్ని ఆత్మ గుండెల్లో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం పోరాడినటువంటి వాళ్ళం తెలంగాణ చరిత్ర తెలవకపోతే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి రా నీకు సాయుధ పోరాట చరిత్ర మొత్తం కూడా నీ మెదడులకు ఎక్కిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఏదైతే నువ్వు చాకలేయలమ్మను దొడ్డి కొమరయ్యను సాయుధ పోరాటాన్ని కించపరిచి మాట్లాడినవు నీ అహంకారం అక్కడ కనిపిస్తా ఉంది ఏదైతే విష్ణూరు రామచంద్రారెడ్డి అనేటువంటి వాడు రెడ్డి కాబట్టి నువ్వు అదే సామాజిక వర్గం కాబట్టి ఆయన మీద తిరుగుబాటు చేసింది చాకలేయలమ్మ ఒక చాకలి కులం దొడ్డి కొమరయ్య ఒక యాదవ కుర్మ కులం కాబట్టి నువ్వు వాళ్ళ పోరాటాన్ని నువ్వు ఒప్పుకోవట్లేదని చెప్పి భావిస్తా ఉన్నాం నిజానికి బీజేపీ పాత్ర ఏంది అని అడుగుతా ఉన్నాం తెలంగాణ సమాజ నిర్మాణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సాయుధ పోరాటంలో బీజేపీ అసలు ఎక్కడుంది అని అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నిజాం యొక్క పాలనలో నిజాం యొక్క భూజాగిరి నిజాం యొక్క పాలనలో నిజాం యొక్క భూజాగిరి వ్యక్తులుగా దేశముఖులుగా జాగీర్దారులుగా ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విష్ణూరు రామచంద్రారెడ్డి కావచ్చు మిగతా దొరలు కావచ్చు పెత్తందారులు కావచ్చు దొరలు కావచ్చు పెత్తందారులు వాళ్ళ మీద తిరుగుబాటు చేసినటువంటి సమాజానికి మొట్టమొదటిసారిగా నాంది పడింది చాకలేయలమ్మ తిరుగుబాటు అని చెప్తా ఉన్నాం చాకలేయలమ్మ తిరుగుబాటు చేయడం వల్లే ఆమె తిరుగుబాటుని ప్రోత్సహించినటువంటి కామ్రేడ్లు ఆమెని అక్కున చేర్చుకొని ఆమె పోరాటానికి మద్దతుగా నిలబడి ఆమె పండిస్తున్న పంటని ఇంటికి చేర్చి ఆమె కుటుంబాన్ని ఆదుకున్నాడు చాకలేయలమ్మ కుటుంబం మొత్తం కూడా దొర తిరుగుబాటులో ఆయన ఆమె బిడ్డను కోల్పోయింది దొర మీద తిరుగుబాటులో ఆయన భర్తను అత్యంత కిరాతకంగా చంపినరు ఆనాటి విష్ణూరు రామచంద్రారెడ్డి మనుషులు ఈ చరిత్ర అంతా తెలవకుండా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఉద్యమ ఆకాంక్షలు ఆత్మగౌరవాలు తెలకుండా కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి ఆ ప్రకాష్ రెడ్డిని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే బండి సంజయ్ గారు మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ప్రకాష్ రెడ్డిని బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించకపోతే లేదా బేషరతుగా క్షమాపణ చెప్పించకపోతే తెలంగాణ సమాజంలో ఉన్న యాదవ కురుమ రజక ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలతో ఖచ్చితంగా నీ పాదయాత్రను అడ్డుకుంటాం ఎందుకంటే తెలంగాణలో మీకు మహిళలంటే గౌరవం లేదు తెలంగాణలో మీకు ముస్లింలంటే గౌరవం లేదు తెలంగాణలో మీకు దళితులంటే గౌరవం లేదు ఇవాళ తెట్టతేలైపోయింది యాదవులు గొల్ల కురుమలు రజకులు రేపొద్దున సర్దార్ సర్వాయి పాపన కూడా ఎవడు అని ప్రశ్నిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇవాళ మీది చూస్తా ఉంటే అధికార దాహం తప్ప ఆత్మగౌరవాలను గౌరవించే పరిస్థితి లేదు తెలంగాణ సమాజంలో ఎక్కడ చూసినా కూడా ఆత్మగౌరవ ఉద్యమాలే బాంచందుర కాళ్లు మొక్కుతా అనేటువంటి పదానికి వ్యతిరేకంగా పోరాడిన చాకలేయలమ్మను దొడ్డి కొమరయ్యను బద్దం మొయినొగ్దినని అరుట్ల కమలాదేవిని ఇవాళ కించపరిచినటువంటి నువ్వు నీ రెడ్డి అహంకారంతో నువ్వు ఇవాళ ఆధునిక దొరగా మాట్లాడుతూ ఉన్నావు మిస్టర్ ప్రకాష్ రెడ్డి ఖబర్దార్ బిడ్డ బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే నీతో ఏ విధంగా క్షమాపణ చెప్పించాలో మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో ఈ రజక యాదవ గొల్ల కురుమ ప్రజా సంఘాల విద్యార్థి సంఘాల శక్తి ఎంతో చూపిస్తాం బిడ్డ.